ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 28వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఆదివారం, తిది చవితి. ఉదయం 6:26 వరకు. నక్షత్రం మూల. రాత్రి 2:49 వరకు. అమృతకాలం రాత్రి 8:24 నుంచి 10 వరకు. వర్జ్యం ఉదయం 10:47 నుంచి 12:23 వరకు. తిరిగి రాత్రి 1:12 నుంచి 2:49 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుంచి 5:23 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. సూర్యోదయం ఉదయం 5:40. సూర్యాస్తమయం సాయంత్రం 6:14. ఈరోజు విశేషం ఆదివారం. ఈ ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో విశేషమైన రోజు. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అంటారు కదా. ఆదిత్యుణ్ణి పూజించుకోవడానికి ఆదివారం శ్రేష్టమైనదిగా పెద్దలు నిర్ణయించారు. మిగిలిన రోజులన్నీ ఎలా ఉన్నా ఆదివారం సెలవు కదా అని బద్దకించకుండా వేకువజామునే నిద్రలేవాలని శాస్త్రం చెబుతోంది. సూర్యోదయం తర్వాత దంతధావనం చేయకూడదు. దానికి ఒక కారణం ఉంది. దక్షయజ్ఞంలో సతీదేవి అవమానింపబడి యాగాగ్నికి ఆహుతి అయిన తర్వాత అగ్రహోదగ్రుడైన పరమశివుడు యాగాన్ని ధ్వంసం చేస్తాడు. అప్పుడు అకారణంగా నవ్విన సూర్యుణ్ణి పరమశివుడు దండిస్తాడు. ఆ సమయంలో సూర్యుని పళ్ళు ఊడిపోతాయి. అందుకే సూర్యునికి పళ్ళు ఉండవట. సూర్యునికి మెత్తని పాయసం నివేదించడం వెనుక ఉన్న రహస్యం ఇదే. అప్పటి నుంచి సూర్యోదయం తర్వాత పళ్ళు తోముకుంటే సూర్యుడు తనను గేలి చేసినట్లుగా భావించి ఆగ్రహిస్తాడట. కాబట్టి సూర్యోదయానికి ముందే పళ్ళు తోముకోవాలని పెద్దలు చెబుతారు. ఇది ప్రధాన ఆరోగ్య రహస్యం. సూర్యుని ఆరాధనలో ముఖ్యమైన విషయం. మరి మంచి ఆరోగ్యం పొందాలంటే మంచి జీవన శైలి ఎంత అవసరమో ఆరోగ్య ప్రదాత సూర్యుణ్ణి ఆదివారం పూజించుకోవడం కూడా అంతే అవసరం. నిజానికి శాస్త్రీయ పరంగా చూసినా వేకువజామునే నిద్రలేవడం, భగవదారాధన పేరుతో సూర్య నమస్కారాలు చేయడం కూడా యోగాలో ఒక భాగమే. సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఏవైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆదివారం గోధుమలు దానం చేయడం మంచిది. అలాగే 9 ఆదివారాలు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు గోవుకు తినిపిస్తే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. అయితే వైద్యుల సలహా ప్రకారం మందులు వాడుతూనే ఇవన్నీ చేయాలి. మన పెద్దలు ఏది నిర్ణయించినా దాని వెనుక తప్పకుండా ఏదో ఒక శాస్త్రీయత దాగి ఉంటుంది. అందుకే ఆదివారం ఆరోగ్యవారం అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. మంచి ఆరోగ్యం కోసం మంచి జీవన శైలిని పాటించాలి. సూర్యుని ఆరాధన ప్రధానంగా మన జీవన శైలిని ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం? సూర్యుణ్ణి ఆరాధిద్దాం. ఆదివారాన్ని ఆధ్యాత్మిక వారంగా ఆరోగ్యవారంగా మార్చుకుందాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట ఫలాలు అందుతాయి. అవసరాలకు ధనం సమకూరుతుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. వ్యాపార రీత్యా మిశ్రమ ఫలాలు ఉంటాయి. చంచలత్వం పనికిరాదు. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. సర్దుకొని పోతారు. ధనధాన్యాభివృద్ధి గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలు ఉంటాయి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. ఆర్థిక పరిస్థితి కలిసి వస్తుంది. మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యత ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శక్తి వంచన లేకుండా పనిచేయాలి. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. అపోహలు తొలగుతాయి. ముఖ్య కార్యాల్లో దగ్గర వారి సహకారం అవసరమవుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడ్డా చివరకు కార్యసిద్ధి లభిస్తుంది. దత్తదర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోధైర్యంతో పని ప్రారంభించండి. కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ప్రతి పని ఆలోచించి చేయండి. పరిస్థితులు అనుకూలంగా ఉండవు. జాగ్రత్తగా లక్ష్యాన్ని పూర్తి చేయాలి. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త.
బంధుమిత్రుల అండ లభిస్తుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవదర్శనం లభిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆలస్యంగా పనులు జరుగుతాయి. సొంత నిర్ణయం కలిసి వస్తుంది. తోటివారి సహకారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. సరైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఒత్తిడి తగ్గుతుంది. కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. కార్యసిద్ధి ఉంటుంది. మానవ ప్రయత్నం అవసరం. ఆశయాలు నెరవేరుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓర్పుతో పనిచేస్తే మంచి జీవితం లభిస్తుంది. దైవబలం రక్షిస్తుంది. నూతన వస్తు లాభం సూచితం. భూ గృహ వాహనాది ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి మంచి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయ స్ఫూర్తి అవసరం. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ గృహ యోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఒత్తిడి పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆవేశం పనికిరాదు. ధర్మ చింతనతో ముందడుగు వేస్తే సమస్యలు ఉత్పన్నం కావు. ఆదిత్య హృదయం జయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. అనేక అవరోధాలు ఎదురవుతాయి. చాకచక్యంగా వాటిని అధిగమించండి. తెలియని ఒత్తిడి కలుగుతుంది. ఉద్యోగంలో సకాలంలో ప్రారంభించండి. సత్ఫలితం ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. సమయ స్ఫూర్తి రక్షిస్తుంది. మిత్రుల సహకారం అవసరం. కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మంచి కాలం నడుస్తుంది. ఓపికతో అనుకున్న కార్యాలను నెరవేర్చుకుంటారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా సమస్యలు తగ్గుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కళాకారుల యత్నాలలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కార్యాలు సిద్ధిస్తాయి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరుతారు. విఘ్నాలు తొలగుతాయి. సమయానుకూలంగా వ్యవహరించాలి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. అధిక వ్యయం సూచితం. అంచనాలకు మించి లాభం ఉంటుంది. శత్రు దోషం తొలగుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. లక్ష్మీ దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం. అనేక విధాలుగా పైకి వస్తారు. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎటు చూసినా కార్యసిద్ధి గోచరిస్తుంది. 10 మందికి మేలు చేస్తారు. వస్తు వాహనాది యోగాలు ఉన్నాయి. శత్రుదోషం తొలగుతుంది. లక్ష్మీ దర్శనంతో ప్రశాంతత లభిస్తుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు.
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఈ రాశి వారికి యత్న కార్య సిద్ధి లభిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఎన్నాళ్ళుగానూ ఎదురుచూస్తున్న ఒక మంచి పని ఇప్పుడు పూర్తవుతుంది. నిండు మనసుతో చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అధికారుల గుర్తింపు లభిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేయాలి. తగినంత గుర్తింపు లభిస్తుంది. ముక్కుసూటితనం పనికిరాదు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడాలి. అంతా శుభమే జరుగుతుంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. అనేక శుభాలు ఉన్నాయి. సమర్థంగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు. కార్యాలు త్వరగా పూర్తి చేస్తారు. పట్టుదలతో పనిచేసి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. దైవ బలం రక్షిస్తుంది. గృహ వాహన లాభాలు ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆపదలు తొలగుతాయి. ఒక పనిలో లాభం చేకూరుతుంది. విష్ణు సహస్రనామం చదువుకోవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు నిర్మలమైన మనస్సుతో పనులు మొదలు పెట్టండి. అద్భుతమైన ఫలితం సొంతమవుతుంది. ఉద్యోగ భవిష్యత్తు శుభప్రదం. వ్యాపారంలో విశేషమైన అభివృద్ధి గోచరిస్తోంది. ముఖ్య వ్యక్తుల పరిచయం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. కళ సాకారం అవుతుంది. విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. అదృష్ట యోగం ఉంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించండి. సమయానికి ధనం అందుతుంది. రుణ సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో పదవీ లాభం ఉంటుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. స్థిర సంకల్పం ఒకటి నెరవేరుతుంది. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం వస్తుంది. స్వల్ప అవరోధాలు ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి లభిస్తుంది. కృషి బాగా అవసరం. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. తోటివారి సలహాతో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కష్టపడాలి. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.
వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. శుభయోగాలు ఉన్నాయి. అనాలోచితంగా ఏ పని చేయవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సామరస్య ధోరణితో వ్యవహరించండి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. సాహసంతో చేసే పనులు ముందుకు సాగుతాయి. ప్రతి నిర్ణయం సమిష్టిగా తీసుకోవాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. భూలాభం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సంకల్పం సిద్ధిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువర్గం నుంచి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. గృహయోగం ఉంది. వ్యాపారంలో ఎవరిని నమ్మవద్దు. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్టదేవతను దర్శించండి. శాంతి లభిస్తుంది. పిల్లల పట్ల ఆనందంగా ఉంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్ని ఇస్తుంది. వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. ఆర్థికంగా మంచి కాలం. ఆవేశ ధోరణి లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి. వృధా శ్రమ అధిక ఖర్చులు ఉంటాయి. ఆత్మీయుల సలహాతో పనిచేస్తే ఆపదలు దరిచేరవు. నూతన ప్రయత్నాలకు ఆటంకాలు ఉంటాయి. న్యాయపరమైన అంశాల్లో సానుకూల ఫలితం ఉంటుంది. చంచలత్వం రాకుండా మాట్లాడండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు రాశి వారు శ్రమను బట్టి ఫలితం పొందుతారు. కార్యసిద్ధి సంతృప్తినిస్తుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ప్రతి పని ఇంట్లో వారికి చెప్పి చేయండి. ఎవరితోనూ విభేదించవద్దు. ఆస్తిని వృద్ధి చేస్తారు. మిత్రులతో కలిసి చేసే పనులు శక్తినిస్తాయి. విశ్రాంతి అవసరం. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు తొలగుతాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగ యోగం బాగుంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దివ్యమైన కాలం నడుస్తోంది. ఎంత ఎక్కువగా కృషి చేస్తే అంత ఉత్తమ ఫలితం ఉంటుంది. ఖ్యాతి లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో పనిచేయండి. అద్భుతాలు సృష్టిస్తారు. ఆటంకాలు ఉన్నా పక్కనే విజయం ఉంటుంది. ఈర్ష్యాపరులు ఉంటారు. శత్రుత్వం తొలగుతుంది. సాధించాల్సినవి ఒక్కొక్కటి సాధిస్తూ ముందుకు సాగుతారు. ఆదిత్య హృదయం శక్తిని పెంచుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన విజయం లభిస్తుంది. చిత్తశుద్ధితో బాధ్యతలను నిర్వహించండి. ఉద్యోగం చాలా బాగుంటుంది. పెద్దలతో సయోధ్య కుదురుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. స్వయం కృషితో పైకి వస్తారు. 10 మందికి సాయపడతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. ఒక ఆపద నుంచి బయటపడతారు. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఈ రాశి వారికి పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఛాన్స్ లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితులతో వివాదాలు తీరుతాయి, ఆహ్వానాలు అందుతాయి, వ్యవహారాలలో విజయం సాధిస్తారు, వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, సకాలంలో పనులు పూర్తి చేస్తారు, లాభదాయకంగా కాలం గడుస్తుంది, ఓర్పుతో పనిచేయండి, అదృష్టం ప్రాప్తిస్తుంది. చిన్న చిన్న విషయాలను భూతంతంలో చూడవద్దు, అసూయపడేవారు ఉంటారు, కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది, ఒక విషయంలో ఆందోళన తొలగుతుంది, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు, ఆరోగ్య పరిరక్షణ అవసరం, ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో పనిచేయండి, ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి, ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి, కొందరి వల్ల మనశ్శాంతి తగ్గుతుంది, కుటుంబ సభ్యుల సలహాలు అవసరం, మంచి విజయం లభిస్తుంది, ప్రతిభతో పెద్దలు ప్రసన్నులవుతారు, శుభవార్తను వింటారు, సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు, ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు, బంధుమిత్రులను కలుస్తారు, కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది, వేళ్ల ప్రకారం భుజించడం మంచిది, లేదంటే అనారోగ్య బాధలు తప్పవు, చెంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, మనం నిగ్రహానికి ప్రయత్నించాలి, పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి, ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి, నూతన ఆలోచనలు కలిసి వస్తాయి, కొత్త విషయాలు తెలుసుకుంటారు, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి, ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, పనుల్లో విజయం సాధిస్తారు, శుభవార్తలు వింటారు, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, అదృష్టం పడుతుంది, అనుకున్న పనులను పూర్తి చేస్తారు, ఉత్సాహంగా ముందుకు సాగాలి, గొప్ప శుభ ఫలితం రాబోతుంది, అనుకూల వాతావరణం ఉంటుంది, కలహాలకు తావివ్వవద్దు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి, కొన్ని సంఘటనలు మనసుకు అశాంతిని కలిగిస్తాయి, బుద్ధిబలంతో అన్నీ సర్దుకుంటాయి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.